హాయ్ హలో, వెల్కమ్ టు యూఏ టీవీ. తెలంగాణలో ఎన్నికల వాతావరణం దాదాపుగా వచ్చినట్టే రోజు రోజుకు ఎలక్షన్ వేడి అనేది రాజిల్లుతుంది. అందులోనూ ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ రెండును మొదటి లిస్టు ప్రకటించిన తర్వాత మేనిఫెస్టో ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు బీజేపీ కేవలం మొదటి లిస్టు ప్రకటించింది, కానీ ఇప్పటి వరకు మేనిఫెస్టో ప్రకటించలేదు. రెండో లిస్టులో వేములవాడ నియోజకవర్గం నుండి టికెట్ ఆశిస్తున్న తుల ఉమ గారు ఉన్నారు. వారు టికెట్ వస్తుందని ఆశిస్తున్నారా? వారి మాటల నుండి విందాం. మేడం నమస్తే, ఎలా ఉంది వేములవాడ నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి? బీజేపీ పరిస్థితి చాలా బాగున్నది. మొదటి నుంచి కూడా బీజేపీ బలమైనటువంటి కాన్స్టిట్యున్సీ, ఇక్కడ పార్టీ స్ట్రాంగ్ గా ఉంది. ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనేటువంటి నమ్మకం, విశ్వాసం ఉంది. ప్రజలందరూ కూడా ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి, గెలిపించుకోవాలనేటువంటి ఆలోచనలో వేములవాడ ప్రజలు ఉన్నారు. ఓకే, మొదటి లిస్ట్ తీసుకుంటే ప్రధానంగా మహిళలకు 12 మందికి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం మీకు కూడా లభిస్తుంది అనుకుంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ నియోజకవర్గంలో నేను, నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నేను పనిచేస్తున్నాను. ప్రజలతోటి నాకు అభినాభ సంబంధం ఉంది. ప్రజల కోసం ఇక్కడ ఉన్నటువంటి రైతు కూలీల సమస్యలు, బీడి కార్మిక సమస్యలు, మహిళా సమస్యలు, ఆ మధ్య కాలంలో సార వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో, ప్రతి ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో కూడా మీకు కూడా తెలుసు, మొదటి వరుసలో నేను ఉండి కొట్లాడినటువంటి వ్యక్తిని, ఒక ఉద్యమకారిణిని. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బీసీలకు పెద్దపీట వేయాలని అనుకుంటుంది. అదేవిధంగా మొన్ననే మీకు కూడా తెలుసు, మహిళా బిల్లు 33% బిల్లు పెట్టింది, ఆమోదింపజేసింది. కానీ ఆ ఆమోదింపజేసినటువంటి ఆ బిల్లు ఇప్పటికిప్పుడు ఇంప్లిమెంట్ కాకపోయినా, ఖచ్చితంగా ఆ ఆలోచనతోటి కనీసం 33% ఇవ్వకపోయినా ఒక 10% 15% ఇచ్చినా కూడా, ఆ ఇచ్చే ఆ 15% నేను మొదటి వ్యక్తిగా ఉంటానని నేను భావిస్తున్నాను. ఓకే, ఈ వేములవాడ నియోజకవర్గ విషయానికి వస్తే, ఇప్పుడు ఇక్కడ బహుముఖ పోటీ ఉంది, అందులో వారిని కాదనకుండా మీకే ఎందుకు రావాలి? బహుముఖ పోటీ అనేది ఇక్కడ ఏమున్నది మీరే చెప్పండి. అంటే నేను ఒక బీసీని, నాకు వెనక ముందు ఎవరు సపోర్టు లేరు. మా తల్లిదండ్రులు రాజకీయ నాయకులు కాదు, మా తాత ముత్తాతలు రాజకీయ నాయకులు కాదు. నాకు, నేను ప్రజలలో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తూ ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తిని. కాబట్టి భారతీయ జనతా పార్టీలో అడిగితే చాలామంది అడగొచ్చు, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక మహిళగా బీసీలకే ఇవ్వాలని అనుకున్నప్పుడు మాత్రం నాకే అవకాశం ఇస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎవరి సపోర్టు లేకుండా ఒక ఉద్యమ 20 ఏళ్ళు ఉద్యమం చేసిన, తెలంగాణ ఉద్యమం, అంతకుముందు విప్లవ ఉద్యమంలో పనిచేసిన, ఆ తర్వాత ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక నరేంద్ర మోడీ గారు ఒక పారదర్శకమైన పాలన అందిస్తాడు. ఇవాళ బీసీలకు కావచ్చు, బలహీన వర్గాలకు కావచ్చు, మహిళలకు కూడా పెద్దపీట వేస్తాడు, రేపు భవిష్యత్తు తరాలకు మంచి జరగబోతుంది అనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీకి వచ్చినాం. ఒక సిద్ధాంతం కలిగిన పార్టీ అని భావించి వచ్చినాం. కాబట్టి ఆ సిద్ధాంతాల ప్రకారం చూసుకున్నా, ఇవాళ నరేంద్ర మోడీ ఆలోచన మేరకు ఏ కార్యక్రమం ఏదైతే చేయాలని అనుకుంటున్నారో, ఆ చేయాలనుకునేది నాలాంటి వాళ్ళకి ఇచ్చినప్పుడే కదా అది నెరవేరింది, నెరవేరేది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆలోచించినప్పుడు కానీ, పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాలకు అనుగుణంగా ఏ రకంగా చూసినా అన్ని రకాల నేను ఫిట్ అవుతానని చెప్పి నేను భావిస్తున్నాను. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా అని అక్కడ ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రజాబలం ఎవరికైతే ఎక్కువగా ఉందో వారికి, వారిని గుర్తించి టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మొదటి లిస్ట్ లో వేములవాడ అనేది డిక్లేర్ చేయలేరు, అంటే చేయకపోవడానికి కారణం ఏంటిది? అంటే మొదటి లిస్టులో డిక్లేర్ చేయకపోవడానికి, అంటే ఇప్పుడు మీకు బలంగా లేరని కాదు, మీకైతే తెలుసు. అసలు నాకైతే నాకు నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు పార్టీ నాయకులే చెప్పారు, ఏమని చాలా క్లియర్గా చెప్పారు, అరే మీకు, మీరు వచ్చినాక ఇంకా మీకు పోటీ ఎవరు ఉంటారక్క, మీరు ఒక ఉద్యమకారిని, ఒక పోరాట యోధురాలు, మీరు ప్రజల సమస్యల కోసం నిరంతరంగా ప్రశ్నించే ఒక గొంతుక మీరు, అట్లాంటప్పుడు మీకు అడ్డం ఎవరు ఉంటారు, మీరు మంచిగా ఉంటారక్క, మీరు రండి, మీరు వేములవాడలో పని చేసుకోండి, చేసుకుంటే మీకే మీకు అన్ని రకాల పార్టీ సపోర్టు ఇస్తుంది, సపోర్టుగా ఉంటుంది అని చెప్పి చెప్పారు. కాబట్టి అప్పుడు చెప్పిన మాటని ఇప్పుడు నిలబెట్టుకుంటారని నేను భావిస్తున్నా.
ఎందుకంటే వాళ్ళ సెకండ్ లిస్ట్లో రావడానికి కారణం మీకు కూడా తెలుసు. అంటే విద్యాసాగర్ రావు గారు తనయుడు మొన్ననే జాయిన్ అయ్యిండు, వాళ్ళు కూడా అడుగుతున్నట్టున్నారు. వాళ్ళు అడగడంలో తప్పు లేదు, అడగచ్చు, కానీ వాళ్ళకి ఇంకా టైం ఉంది కదా. మొన్ననే కదా 2 నెలల 15 రోజులు 2 నెలలు అవుతున్నట్టుంది జాయిన్ అయ్యి. కొద్ది రోజులు పార్టీలో పనిచేయొచ్చు కదా, పనిచేసినాక క్రమక్రమంగా భవిష్యత్తులో ఇంకా అవకాశాలు వస్తాయి కదా. నేను ఏళ్ళ తరబడి ఇక్కడ ప్రజల కోసం పనిచేస్తున్నాను కాబట్టి నా వయసు కూడా వాస్తవంగా మీద పడ్డది. ఇంకా రోజుల ఏళ్ళ తరబడి వెయిట్ చేసే పరిస్థితి ఉండదు కాబట్టి ఖచ్చితంగా నాకు ఈసారి మొదటి ఈ అవకాశం నాకే ఇస్తుంది అనేటువంటి ఒక నమ్మకం విశ్వాసం నాకుంది. ఎందుకంటే నేను ఒకటే అడుగుతున్నా, ఒకవేళ విద్యాసాగర్ రావు గారు సీనియర్, పార్టీలో సీనియర్ పెద్ద నాయకుడు, గవర్నర్ చేసిర్రు, ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్యే గెలిచిర్రు, సెంట్రల్ మినిస్టర్ చేసిర్రు, అన్నీ చేసిర్రు, అన్నీ చేసినటువంటి వ్యక్తి ఆయన వచ్చి ఒకవేళ ఇప్పుడు ఇక్కడ పోటీ చేస్తాంటే నాకేం అభ్యంతరం లేదు. నేను అస్సలే నాకు అస్సలు అభ్యంతరం లేదు. ఎందుకు అని అంటే ఆయన సీనియరు, బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, గౌరవిస్తాం, రెస్పెక్ట్ చేస్తాం, నేను గౌరవపదంగా నేను తప్పుకుంటాను. కానీ నిన్న మొన్న కదా జాయిన్ అయింది, ఎంత సర్వీస్ చేయబట్టి 8 రోజులు అయిందండి, ఒక 5-6 నెలలు అవుతున్నట్టుంది. ఏది అది కూడా పార్టీ పేరు మీద చేస్తలేరు. వాళ్ళు చేస్తున్నది ప్రతిమ ఫౌండేషన్, అంటే గవర్నమెంట్కు కట్టవలసిన ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది కట్టకుండా ఆ గవర్నమెంట్కు కట్టవలసిన పైసలతోటి మేము ప్రజలకు సేవ చేస్తున్నామని వాళ్ళు చేసిర్రు. సేవ అనేది ఏంది, సేవ చేస్తున్న వాళ్ళందరూ కూడా చాలా స్వచ్ఛంద సమస్యలు సేవలు చేస్తున్నాయండి. వాళ్ళందరూ ఎమ్మెల్యే ఎంపీలు కావాలని వస్తున్నారా? సేవ దృక్పథమే ఉంటే నువ్వు పోటీకే రావద్దు, పోటీకి వచ్చినావు కానీ ఇంకా కొద్ది రోజులు చేయి కదా, తర్వాత భవిష్యత్తులో మళ్ళీ మీరు అవకాశాలు తీసుకోవచ్చు కదా. అంటే నేను సేవ చేసిన కాబట్టి నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండి అనడం అనేది స్వార్థమే కదా. అంటే మీరు అప్పుడు బీఆర్ఎస్ ను వీడి బీజేపీలోకి వచ్చినప్పుడు మీరు ఈటల రాజేందర్ గారి స్ఫూర్తితో వారి నేతృత్వంలో ఇద్దరు ఒకేసారి పార్టీలో జాయిన్ అవడం అయింది. అప్పుడు అంటే కమిట్మెంట్ ఏమి ఇవ్వలేరు అంత కన్ఫర్మ్ గా, మరి ఇప్పుడు ఈ పరిస్థితులు ఎందుకున్నాయి? అదే కదా, అదే నాకు ఆశ్చర్యం వేస్తుంది. నేను ఇందాకనే చెప్పాను మీకు, మీరు రండి, వేములవాడలో ఎవరు లేరు మీకు పోటీ, మీరు ఒక బీసీ మహిళ, మీరు ఖచ్చితంగా ఒక పోరాట వారసత్వం నుండి వచ్చిండ్రు, మీరు ఉద్యమకారిని, ఖచ్చితంగా మీకు ప్రజల సమస్యల పట్ల, ఈ ప్రాంతం పట్ల మీకు అవగాహన ఉంది. బీడి కార్మికులు కావచ్చు, మహిళలు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, ఒకటేమి అనేక సమస్యలపైన నేను నిరంతరంగా కొట్లాడుతూ వస్తున్నా. ఇవాళ బీజేపీలో వచ్చినాక కూడా ఖచ్చితంగా నేను ప్రజా సమస్యల మీద, ప్రజా సమస్యల్ని ఫోకస్ చేయడంలో అనేక రకాల ప్రయత్నాలు చేసిన, కానీ స్థానికంగా ఉన్నటువంటి నాయకుల తోడ్పాటు కావచ్చు, కొన్ని గ్యాప్స్ వల్ల వాళ్ళు సహకరించకపోయినా నేను మాత్రం ఎప్పటికప్పుడు ప్రజలలో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం కావచ్చు, కలెక్టర్లను కలవడం కావచ్చు, అధికారులను కలవడం కావచ్చు, ప్రజా సమస్యల్ని ఫోకస్ చేయడంలో కావచ్చు, ఎప్పటికప్పుడు నేను లైవ్లోనే ఉంటున్నా కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇది గుర్తిస్తుంది, ఖచ్చితంగా నాకు అవకాశం కల్పిస్తుందని నేను భావిస్తున్నా. మీరు ఇటీవలే పార్టీ పరంగా నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పరచుకున్నప్పుడు పార్టీలో టికెట్ ఎవరికి వచ్చినా సరే అందరం ఎవరికైతే టికెట్ వస్తుందో వారికి ఏకపక్షంగా మద్దతు ఇస్తామని తీర్మానం చేసుకున్నారు. అలాంటప్పుడు టికెట్ నాకే రావాలి నాకే రావాలి, వేరే వాళ్ళకు రావద్దు అనేది బాహాటంగా చర్చ ఎందుకు కొనసాగుతుంది? అయితే నేను నాకే రావాలి అనే దాంట్లో నిజాయితీ ఉన్నది, నాకు స్వార్థం అనేది లేదు. నేను ప్రజలకు సర్వీస్ చేయాలనే సర్వీస్ ఓరియంటెడ్లో వచ్చిన, ప్రజలకు సర్వీస్ చేయాలనే నేను ఎమ్మెల్యే కావాలంటే ఇంకేదో కావాలంటే ఎప్పుడూ అవుతుంటే, కానీ ఇక్కడికి వచ్చింది ఏంటంటే నేను నాకు అవకాశం ఉంటే నాకు ఇస్తే ఇంకా నేను ప్రజలకు ఏదన్నా మంచి పని చేయగలుగుతా, ప్రజలకు సేవ చేయగలుగుతా అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నేను అన్ని రకాల అర్హత కలిగినటువంటి వ్యక్తిని కదా. ప్రజలు ఇవాళ మీరు నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు వర్ధన్ గారు, అన్ని గ్రామాలలో కూడా నేను జడ్పీ చైర్మన్ ఉన్న టైంలో ఈ నియోజకవర్గంలో నేను చెయ్యని అంటే అభివృద్ధి డెవలప్మెంట్ వర్క్ పెట్టని గ్రామం లేదు. ప్రతిదీ అది ఏది స్ట్రీట్ లైట్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, స్కూల్కు సంబంధించిన వర్క్స్ కావచ్చు, అట్లా అనేక కమ్యూనిటీ బిల్డింగ్స్ కావచ్చు, చాలా డెవలప్మెంట్
వర్క్స్ నేను చేయడం జరిగింది. అట్లా అందరికీ నేనే అప్పుడు జడ్పీ చైర్మన్గా నేను ఎట్లా పనిచేసినా, ఎంత నీతి నిజాయితీతో పారదర్శకంగా ఉన్నానేది ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి నాలాంటి వాళ్ళు కావాలని ఏ ఊరికి పోయినా కూడా, అక్క మీరు టికెట్ తెచ్చుకోండి, మేము గెలిపించుకుంటాం, మీరు డబ్బులు గతంలో చేసిన పనులను బేరీజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఇది పార్టీకి గాని ఇప్పుడు గెలుపు జరుగుతుంది. ఖచ్చితంగా నేను అప్పుడు పనిచేసినటువంటిది ప్రజ ఈ భారతీయ జనతా పార్టీకి యాడైతుంది అనుకుంటున్నా. ఎందుకంటే నేను చేసినటువంటి పనులు కావచ్చు, అవన్నీ కూడా ప్రజలు గుర్తిస్తారు. ఆ టైంలో నాకు ఒక్కసారి ఒక అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని నా స్వార్థం కోసం, నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా సమాజం కోసం, ప్రజల కోసం ఏ రకంగా నేను అంకిత భావంతో పనిచేసిన అనేది ప్రజలు గమనించారు. కాబట్టి మీలాంటి నిజాయితీ, ఒక పారదర్శకత, ఒక నిబద్ధతతో ఉన్నటువంటి నాయకులు మాకు అవసరము. కాబట్టి మీలాంటి వాళ్ళు వస్తాక గ్రామాలలో మీరు పైసలు లేవని మీరు ఇట్లనే అంటారు, మీరు పైసలు లేవు, డబ్బులు లేవని భయపడకండి, అందరు దొరలు సంచులు పట్టుకొని వస్తారు కదా అని మీరు బెంగేలు పడకండి. కానీ మేమే ఏ ఊరికి ఆ ఊరు, మేము మనిషికి ఇన్ని డబ్బులు వేసుకొని ఖర్చు పెట్టుకొని మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాదక్క, మీరు ఒక్కటి టికెట్ పట్టుకొని రండి అని అంటున్నారు. అంటే ఎంత ప్రేమ అభిమానం ప్రజలలో ఉంటే అది వస్తుంది. ఏ నాయకులు ఇప్పుడున్న రోజులలో ఏ నాయకుల కన్నా ఆ పరిస్థితి ఉందా వర్ధన్ గారు మీరు చెప్పండి. అంటే నేను గొప్పగా చెప్పుకోవడం కాదు, ప్రజలు ఇవాళ వెమ్లవాడ నియోజకవర్గ ప్రజలు అది ఆశిస్తున్నారు. ఒక నీతి అనేది ఉండాలి, నిజాయితీ అనేది ఉండాలి, ఒక నిబద్ధత అనేది ఉండాలి, ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండాలి, వాళ్ళ నోట్ల నాలికలాగా ఉండాలి, పిలిస్తే పలికే వాళ్ళుగా ఉండాలి, సమస్య లేదని ఉన్నదంటే చెప్పేవాళ్ళు ఉండాలి, చెప్తే విని పట్టించుకునే వాళ్ళు ఉండాలి అన్నది వాళ్ళు ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా 100కి 100% నేను ఈ ప్రాంత ప్రజల వాళ్ళ ఇంటి అంటే తెలంగాణ వెమ్లవాడ నియోజకవర్గ ప్రజలలో ప్రతి ఇంట్లో ఒక ఇంటి మనిషిలాగా ఉంటాననే భావన నాకుంది, ఉండగలుగుతానటువంటిది నాకున్నది. అంటే నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది, బీసీ మహిళకు నాకు ఒకసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలిపి చూపిస్తాను అని అంటే ఆ అధిష్టానంతో కానీ ఏదైనా కోఆర్డినేషన్ కానీ మీ రాష్ట్ర అధ్యక్షులతోటి కానీ ఏమైనా అంటే ఆశిస్తున్న తర్వాత, ఇప్పుడు టికెట్ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఏమైనా సంప్రదింపులు చేశారు? ఏంటంటే కిషన్ రెడ్డి గారిని మా కలిశాను, ఈటల రాజేందర్ గారికి నా గురించి తెలుసు, ఆయన వచ్చినప్పుడే మాట కూడా తీసుకున్నారు. అదేవిధంగా లక్ష్మణ్ గారితో మాట్లాడాను, బన్సల్ గారిని కూడా కలిశాను. అందరు కూడా ఖచ్చితంగా మీరు ఎందుకు బెంబేలు పడుతున్నారు, మీరు ఎందుకు భయపడుతున్నారు, మీ పని మీరు చేసుకుంటా పోండి, ఖచ్చితంగా మీకు ఒక బీసీ మహిళగా మీకు ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి, మంచి అవకాశం వస్తుంది, మీరు మీ పని మీరు చేసుకోండి అని చెప్పి అందరు చెప్పిన వాళ్ళే. కాబట్టి వాళ్ళందరి మీద నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఖచ్చితంగా నాకు ఒక బీసీ మహిళగా నాకు ఇక్కడ ఈ ప్రాంతంలో పనిచేసేటువంటి ఒక అవకాశాన్ని ఒక మహిళగా బీసీగా నాకు అవకాశం కల్పిస్తారని, రేపు ప్రజలకు ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి ఒక భాగ్యం కల్పిస్తారనేటువంటి ఒక నమ్మకం విశ్వాసం అయితే ఉంది. ఓకే, ఒకవేళ బై ఛాన్స్ టికెట్ రాకుండా మీ పార్టీలో వేరే అభ్యర్థి గిన వచ్చినట్టయితే మీ స్ట్రాటజీ ఏంటి? అంటే నేను రాదు అనేది అనుకుంటలేను, వస్తుందనే 100కి 100% కాదు, 200% నేను నాకే వస్తుందనే భావనతోటి నేను ఉన్నా. రానప్పుడు ఏం చేస్తా అనేది నేను తర్వాత, ఎందుకంటే నా లైఫ్ కాలం నేను అందరికి పనిచేస్తూ గెలిపిస్తూ రావడం జరిగింది. కానీ ఇంకా 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 ఎన్ని రోజులు ఈ సర్వీస్ చేయడం, ఇంకా అంటే మనమేమో సేవకులుగా అయిపోయినాం. అంటే నేను ఒకటే అడుగుతున్నా, బలహీన వర్గాలను, బీసీ కులాలను ఇంకా దొరల కాళ్ళ మోచేతు నీళ్లు తాగుతూ వాళ్ళు చెప్పిన మాటలే మాట్లాడుతూ వాళ్ళు చెప్పిందే ఎందుకు చేస్తున్నారు? ఖచ్చితంగా మనము అధికారం అనేది బీసీల బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీల చేతిలో ఉంది కదా అధికారం అనేది, మన అధికారాన్ని వేరే వాళ్ళకు ఎందుకు ఇవ్వాలి అని అడుగుతున్నా నేను. కాబట్టి ఇప్పటికైనా ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీస్ కానీ అన్ని వర్గాల నాయకులు కార్యకర్తలు బీసీ నాయకులు బీసీ కుల పెద్దలు అందరినీ కూడా నేను కోరుతున్నా,
ఇప్పటికైనా మనం జ్ఞానోదయం తెచ్చుకుందాము, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని ఖచ్చితంగా మన వర్గాలలో ఉన్న వాళ్ళని మనం గెలిపించుకుంటే మన వాళ్ళు రేపు రాజ్యాధికారంలో ఉంటే, చట్టసభల్లో ఉంటే మన గొంతుగా వాళ్ళు వినిపిస్తారు కదా, మాట్లాడతారు కదా. కాబట్టి మన వర్గాలను మనం ఎన్నుకునేటట్టుగా ఇవాళ మనం సిద్ధం కావాలని మాత్రం నేను ఈ నియోజకవర్గం మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి బీసీ వర్గాలకు కూడా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే, అంటే ఒక్కటి చెప్పండి మేడం, ఇప్పుడు పోటీ పడుతున్న అభ్యర్థులు ఇప్పుడు ఎవరైతే ఈ నలుగురు ఐదుగురు ఉన్నారో మీరు ఖాళీ సమావేశపరచుకొని ఒక ఏకతాటి పైకి వచ్చి ఒక కమిట్మెంట్ తోటి వెళ్తే ఇంకా ప్లస్ అవుతుంది అనుకుంటారు కదా, టైం కూడా చాలా తక్కువ ఉంది కదా. తక్కువ ఉన్నది, అది అది పార్టీ కోఆర్డినేషన్ ద్వారా చేస్తుందని అనుకుంటున్నాను, ఖచ్చితంగా త్వరలోనే అది జరుగుతుండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇది మొత్తానికి అయితే తులవమ్మ గారు ఏమంటున్నారంటే, ఒకవేళ ఇక్కడ నుండి సీనియర్ నాయకులు విద్యాసాగరరావు గారు ఒకవేళ పోటీ చేసినట్టయితే నేను గౌరవంగా తప్పుకుంటాను, కానీ ఈ మధ్య వచ్చిన కొత్తగా పార్టీలో జాయిన్ అయిన వారు వస్తే నేను ఇన్ని రోజుల నుంచి ప్రజాసేవలో ఉన్నాను, సో ఖచ్చితంగా నాకే బీసీ మహిళగా నాకే అవకాశం వస్తుందని చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.